ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక విషయం చెప్పాలి. లైవ్ రావట్లేదు, లైవ్ రావట్లేదు అని పాపం నా ఫ్రెండ్స్ చాలామంది కలవరిస్తున్నారు. లైవ్ ఎందుకు రావట్లేదు అంటే కొంచెం కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లైవ్ రావట్లేదు. సో పర్సనల్ అంటే మావి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లైవ్ రావట్లేదు. అవి పెద్ద ప్రాబ్లమ్స్, మీరు టెన్షన్ పడేంత ప్రాబ్లమ్స్ కాదు, అవి సాల్వ్ అయిపోయేవి. మావి కొంచెం ఆస్తి గొడవలు అనమాట జరుగుతున్నాయి. సో దాంట్లో తిరుగుతున్నాను అనమాట, అందుకే లైవ్ రావడం జరగట్లేదు. ఏమనుకోకండి, లైవ్ వచ్చేస్తాను. అందరు నాకు ఇన్స్టాలో కూడా యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు, ఎందుకు రావట్లేదు లైవ్ అని చెప్పేసి. ఇన్స్టాలో కూడా ఎవరికి రిప్లై ఇచ్చే అంతగా టైం కూడా లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్. సో అందరికీ సారీ, ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు ఇన్స్టాలో కూడా అండ్ యూట్యూబ్లో కూడా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా గ్యాంగ్కి అయితే పెద్ద సారీ. మాకు ఒక లైవ్లో ఒక గ్యాంగ్ అనేది రెడీ అయిందనమాట, ఒక 15 మంది వరకు. సో ఆ గ్యాంగ్కి సారీ. ఆ గ్యాంగ్ చాలా మెసేజ్లు పెట్టారు ఇన్స్టాలో, ప్రత్యేకంగా వాళ్ళకైతే సారీ, రిప్లై ఇవ్వలేకపోతున్నా, రిప్లై ఇవ్వలేని సిచ్యువేషన్స్లో ఉన్న, ఎండలో తిరిగి తిరుగుతున్నానమాట. సో దానివల్ల సారీ. ఈరోజు ట్రై చేస్తాను లైవ్ రావడానికి, కొంచెం ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది లైట్గా. సో వస్తాను. సో టెన్షన్స్లో లైవ్లో రావాలంటే ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనమాట. అంతే, ఒక్కొక్కసారి లైఫ్ టైంలో ఎక్కడో ఉంటున్నాను నేను అదనమాట. సో ఐఎమ్ సో సారీ. లవ్ యూ మై గ్యాంగ్, లవ్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఇది ఇక్కడ కట్ చేస్తే, లేకుంటే బడేల మీద ఇప్పటికి ఎన్నో 15 వీడియోలు వదిలేసేదాన్ని. ఇప్పటికి కుదరక టైము, కొంచెం వేరే పనుల మీద తిరగడం వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నారు. బడేల ముండ మీద 15-20 వీడియోలు ఇప్పటిదాకా ఇట్లా, అది ఒక్కటి వదిలితే నేను 20 వదులుతా తెలుసు కదా ఫ్రెండ్స్. ఎప్పటికి ఎన్నో వదిలేసేదాన్ని, రెండే వదిలినాం. సో ఒకటేమో నేను చేసిన వీడియో, ఇంకొకటేమో తిరుపతి నుంచి ఒక మేడం పంపించారు, బాగా వేసి దానికి ఇట్లా వేసి పంపించారు. సో ఆ వీడియో వదిలినా. ఇప్పుడు నేను నా ఓన్ వాయిస్తో వచ్చిన అనమాట. సో ఒక వీడియో చూసిన ఫ్రెండ్స్, ట్రైన్లో కూర్చొని వదిలింది నిన్ననే. నిన్ననే చేద్దాం అనుకున్నా, చేయలేదు. ట్రైన్లో కూర్చొని వదిలింది. వదిలి ఏమంటుంది, నేను ఎవరిని తిట్టట్లేదు, అది ఇది నేను నాశనం చేసిన వాళ్ళకి తిట్టుకుంటున్నా, నాకు నేను నన్ను కొట్టిన వాళ్ళని తిట్టుకుంటున్నా, నన్ను అది చేసిన వాళ్ళు తిట్టుకుంటున్నా. అంటే అది ఊకనే కొట్టినామా దానికి, దాని నోరట్లా ఉంది కాబట్టి కదా దాన్ని కొట్టినాం. చాలామంది తిట్టింది అది, చాలామందికి రోడ్డు మీదకి లాగింది. కానీ ఎవరంత డేర్ చేయలేదు, ధైర్యం చేయలేదు. నేను చేసిన దానికి లాస్ట్కి దాని కట్ట అంతా కంచెకి తీసుకొచ్చి వదిలిన తర్వాత పాత పడ్డది కదా, ఈపు దురద పెడుతుంది బాగా. ఈపు ఇట్లా బ్రష్ పెట్టి ఇట్లా తోముకున్నా సరే తగ్గట్లేదు దురద. దాని మీద ఈపు మీద బాగా వాయిస్తే అప్పుడు దురద అనేది తగ్గిపోతుంది. ఇట్లా అప్పుడు ఇట్లా అంటుంది అది, అప్పుడు దుర్ద తగ్గిద్దిరా బాబు అంటది. ఈపు మీద ఇస్తే బాగా, అది ఈపు మీద దుర్ద తగ్గించేదాన్ని నేనే, అందుకే నన్నే గెలుక్కుంది అది. ఇంతమంది ఉన్నారు దానికి నాశనం చేసిన వాళ్ళు, ఇంతమంది ఉన్నారు అదే చెప్తుంది దాని నోటితోటి, దాని పీతి నోటితో చెప్తా ఉంది. ఇంతమంది ఉన్నారండి నన్ను నాశనం చేసిన వాళ్ళు, నాశనం అయిపోతారు, మాస్టర్ నాశనం అయిపోతారు, గోట్లకు వెళ్ళిపోయారు, నన్ను నాశనం చేయబట్టే గోట్లో వెళ్ళి పడుకున్నాడు. ఆయన కాలికి గోటికి సరిపోవు, ఊక ఆయన తిడతా ఉంటావు, పిచ్చి పుక్కల మొండా, నిదిలాంజి ముండా, చిన్నాల మొండా, నోరిప్పుతాంటే ఇంకా గలీజ్ వస్తాయి నాకు. సో అంతమంది నాశనం చేసినారు అని చెప్తుంది, అందరిని వదిలేసి నన్నే ఎందుకు ఉంటుందంటే, నేను ఇష్టం దాన్ని చాలా, నేను ప్రాణం, నేను నన్ను నేనంటే ప్రాణం, నేనంటే ఇష్టం, నన్ను నా ప్రాణం ఇచ్చేంత ఇష్టం ఇష్టపడుతుంది అది నాకు. అందుకే నా పేరు తలుచుకొని నన్నే వేసుకుంటుంది, ఎందుకంటే ఆ దురద ఈపు దురద నేనే తగ్గిస్తా, దానికి తెలుసు ఈపు దురద నేనే తగ్గిస్తా. ఇంతమంది దానికి శత్రువులు ఉన్నారు, ఇంతమంది పడని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా గెలకుండా నాకే గెలికిందంటే నేను తగ్గిస్తాను. దానికి దురద బాగా అవుతుందంట, మంటమంట అవుతుందట వీపు. ఎక్కడ పోయినా షూటింగ్స్ పోయినా అక్కడ పోయినా తోముకుంటా ఉందంట. ఆ తోముకోవడం తగ్గాలంటే అది నేను తోమాలా. తోమ్ 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 ధననీ తోముతా. తోమితే అప్పుడు ఆమె ఈ తోమడం కొంచెం తక్కువైతుంది అనమాట, కొంచెం పూర్తి తక్కువైతే మళ్ళీ ఒక 4 నెలలు 6 నెలల దాకా డోంట్ ఫికర్. స్నానం చేసేటప్పుడు ఇట్లా ఈ రుద్దకుండా నో ప్రాబ్లం, దానికి వాయించి ఉంటుంది కదా ఈపు మీద, అప్పుడు దానికి మంట మంట వస్తుంది కాబట్టి రుద్దకుండా నో ప్రాబ్లం, అది కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే ముదిరిపోయింది ఇప్పుడు మొత్తం దురద. ఆ దురద నేను తగ్గిస్తే ఒక 6 మంత్స్ దాకా రిలీఫ్. రీఛార్జ్ ఇచ్చేసిన అంటే ఆ రీఛార్జ్ అయిపోయేదాకా ఏమనదు. రీఛార్జ్ అయిపోయే కొద్దిగా నా మీద ఇక మళ్ళీ నేను తోమాలి కాబట్టి నేను గోకుతా ఉంటాను, నేను తోముతా ఉంటా. అది ఒక్క వీడియోలో తోమిందంటే దాన్ని నేను 10 వీడియోలు తోముతా దానికి అది. సో ఇంకోటి ఫ్రెండ్స్, ఏం చేసిన అంటే నేను చెప్తా దానికి, అది నా మీద 2 వీడియోలు వదిలింది. ఒక వీడియో వదిలినా ఊకున్నా, ఇంకో వీడియో వదిలింది బడేలు. ఇంకో వీడియోతో 2 వీడియోలు విని మనం వీడియో చేయడం కరెక్ట్ కాదు, దాన్ని ఫస్ట్ సమజాయిద్దాము. ఆ రికార్డు కూడా ఉంది నా దగ్గర, ఫస్ట్ సమజాయిస్తాను దానికి.
సంజాయించి చెప్దాము ఎందుకు నా మీద వీడియోలు వదులుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, నేను నీకేమైనా అన్నానా అని ఫస్ట్ అడుగుదాము. ఒక నేనైతే అట్లే ఆలోచిస్తా, ఫస్ట్ మనకేమైనా అంటే ఎవరైనా వీడియో వదలని నేను ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతా, వినకపోతే వాళ్ళ గుద్దల బాగా కొవ్వు ఉందంటే ఆ కొవ్వు దించేదాకా వదలను. ఫస్ట్ వాళ్ళ గుద్దలో ఎంత కొవ్వు ఉందో కనుక్కుంటా ఫోన్ చేసి. సో దాని గుద్దలు ఎంత కొవ్వు ఉందంట కదా, ఇంత ఉందంట చెప్పింది. అయితే నేనేం చేసినా ఫోన్ చేసిన దానికి, ఫస్ట్ ఫోన్ చేసి నా మీద వీడియో ఉంది మంచిగా అడిగిన, రికార్డు కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెట్టమంటే పెడతా, మీ డిమాండ్ కొద్దిగా పెడతా, మీరు పెట్టమంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రికార్డు పెడతా, రికార్డ్ నేను చేసిన. సో ఏమైంది, ఇంకో పర్సన్ కూడా కాల్ చేసినా కాకపోతే రికార్డ్ అది వాయిస్ కాల్ మాట్లాడినా రికార్డ్ చేయలేకపోయినా. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫోన్ చేసిన హలో అన్న, ఫస్ట్ చేసినా ఎత్తలేదు, రెండుసార్లు చేసినా ఎత్తలేదు, సైలెంట్ అయిపోయినాయిగా. అదే చేసింది ఎత్తిన హలో అంటే హలో, నేను లల్లిని మాట్లాడుతున్నా, నా మీద వీడియో ఎందుకు వదిలినో అడిగిన. అన్నది అంటే అర్థం చేసుకోండి మీరు, శిగం ఎత్తింది, నేను అప్పటికి నిదానంగానే మాట్లాడుతున్నా, నన్ను వే అని కూడా అనేసింది, అది కూడా రికార్డులో ఉంది. నేను ఎంత నిదానంగా మాట్లాడుతా ప్రేమగా మాట్లాడుతున్నా, నన్ను వే కూడా అనింది. నేను ఏమనక ముందు మీకు ఆ రికార్డు వదలమంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రికార్డు వదులుతా, నా వీడియోలో నెక్స్ట్ వదులుతా కదా, వీడియో రికార్డు ఖచ్చితంగా పెడతా, క్లిప్ ఖచ్చితంగా పెడతా, పెట్టుకోన్నది కదా అది, అదేమన్నది, నేను ఎక్కడ తిట్టానో నీకేమన్నానో అది పెట్టుకోన్నది, అది పెట్టుకోవడానికి ఎక్కడ వచ్చింది, అది నేను చూసి కాల్ చేసి మళ్ళీ వెళ్ళి ఆ వీడియో చూసుకున్నా డిలీట్ చేసేసింది, డిలీట్ చేసేసింది అది ఆ వీడియో విన్నా, వినేసి ఆహా నాతో ఇట్లా చేస్తుందా అని చెప్పి దాన్ని కాల్ చేసిన, దాన్ని కాల్ చేస్తే అది లడలలో వాగింది. దాని తర్వాత సరే కదా ఇంకో పర్సన్ దాంతో ఉండే పర్సన్ కాల్ చేసిన, ముస్కాన్కి కాల్ చేసిన, ముస్కాన్ కాల్ చేసి ఇట్లా అంటుంది చూడంటే, ముస్కాన్ అనేది దాన్ని దొరికిన చుట్టూ కొట్టుకో తిట్టుకో, నాకు సంబంధం లేదు, నేను మధ్యలో లేను అన్నది. ఆ రికార్డు కూడా ఉంది, కొంచెం నార్మల్ కాల్ మాట్లాడే రికార్డు ఉంది, కొంచెం వాయిస్ కాల్ మాట్లాడే రికార్డు ఉంది, వాయిస్ కాల్ మాట్లాడే రికార్డు లేదు. సో కొట్టుకో తిట్టుకో నాకు సంబంధం లేదు, వినకపోతే దానికి నేను చెప్తా, అది వినకపోతే దాన్ని కొట్టుకుతావు తిట్టుకోవడం నాకు తెలియదు, నీ ఇష్టం అన్నది. నేను ఫస్ట్ దానికి కూడా చెప్పిన, ఇదిగో నీతో పాటు తిరిగే ముసల్ముండ నా మీద వీడియో పెట్టింది, నేనేమన్నా దానికి, నేను గిన వీడియో పెట్టి కొట్టడం స్టార్ట్ చేసిన నువ్వు గిన మధ్యలో వచ్చి మొన్న అన్నావు కదా నా అమ్మ నా బొమ్మ అని అన్నావు కదా, అందుకే నీకు కాల్ చేసిన నేను, నా అమ్మని ఎవరేం చేయలేదు, నా బొమ్మని ఎవరేం చేయలేదు, నేను నా అమ్మకు అన్నావు కదా, సో అందుకే నువ్వు ఆమెతో తిరుగుతావు కాబట్టి నీకు కాల్ చేసిన. ఆ ముసలి దాన్ని కాల్ చేసి ముసలిది లొడలడ వాగుతుంది, ఒక్కటి కాదు 10 వీడియోలు వదులుతా, మళ్ళీ దాన్ని అంత చూసేదాకా వదలని నేను, నా పేరెత్తి నన్ను తిడుతుంది. నేనంటే నా పిల్లలతో పాటు నా బండి గుద్దేయాలంటే నేను చచ్చిపోవద్దంట మంచం మీద, నా పిల్లలు నేను గిలగిలగిలగిల కొట్టుకుంటా అంట చూడాలంట అట్లా వీడియో పెట్టింది. ఇంకొకటి నా ఇంట్లో తిన్న వాళ్ళు వీడియోలు తీసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారు, నా వీడియోలు చూసుకుని బతికిన వాళ్ళు నా ఇంట్లో తిని నా ఇంట్లో వీడియోలు తీసుకొని పుణ్యాన ముందుకెళ్ళి డబ్బులు సంపాదిస్తున్న ముండలు గిండలు నాశనం అయిపోతారు. నన్ను కొట్టించాడు ఆ బడేలుగాడు కూడా చక్కగా ఉండడు ఎప్పుడు, ఆ బడేలు ఎవరితో కొట్టించాడో ఆ ముండలు కూడా అదవుతారు ఇదవుతారు, ఆ కొట్టిన ముండ అంతే అయితే నాశనం అయిపోతుంది, బండి గుద్దేయాలి కానీ చావకూడదు, అనుభవించాలి, గిలగిర కొట్టుకోవాలి. ఆ మాస్టర్ గారు ఎట్లా గిలగిర హాస్పిటల్లో కొట్టుకొని చచ్చాడు, గోతులోకి వెళ్ళాడు, ముగ్గురు వెళ్ళారు ఆల్రెడీ, ఇంకా ముగ్గురు ఉన్నారు అంటే అందులో నేను ఒక్కదాన్ని. నేనంటే గుద్దేస్తే బంటి గిలగిల కొట్టుకోండి మంచం మీద పడి, అట్లాంటి వీడియోస్ నా మీద పెడుతుంది. ఆ గొడవ అయిపోయింది, కొట్లాట అయిపోయింది, కంప్లైంట్లు కేసు అన్నీ అయిపోయింది, నేను సైలెంట్గా ఉన్నాను. నాకు ఇంతమంది వీడియోస్ పెట్టమంటే ఎవరి మీద వీడియోస్ పెట్టాను, నేను పెట్టనండి అంటున్నా, బడేల మీద పెట్టమంటే నేను పెట్టనండి అంటున్నా, ఎందుకు మనకు ఏమన్నప్పుడు మనం గెలుక్కుంది అనవసరం కానీ, అది నన్ను గెలుక్కుంది, నాకు పుల్ల చేసి నేను స్టార్ట్ చేస్తాయి ఇక అది, నేను ఊరుకోను, నేను చాలా ఓపికపడ్డా వినట్లేదు అది, నాకు దురదపెట్టని చెప్పిన అది ఈపు దూరతా. అయితే చేసిన, ఇగో నీ ముసలి తిట్టి ఇట్లా వాగుతుంది నీతో పాటు తిరుగుతుంది కదా, నీ దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పు ముస్కాన్, నేను చెప్తున్న మర్యాదగా చూడు, అది నన్ను వేసుకుంటుంది. నేను గిన రోడ్డు మీద వేసి కొట్టినా అనుకో, నువ్వు గిన దానికి సపోర్ట్గా నించున్నావు అనుకో, నీకు కూడా ఉంటుంది మళ్ళీ చెప్పేస్తున్నా ఫస్ట్, ఏంటంటే నాకు సంబంధం లేదు దానికి చెప్పేదంతా నేను చెప్తా, అది వినకొట్టు దాన్ని వేసుకో అన్నది. కొట్టుకో ఏమైనా తీసుకో నాకు అనవసరం, మా అన్నకి హెల్త్ బాగాలేదు, నేను మా అన్న హెల్త్ ప్రాబ్లంలో తిరుగుతున్నా, ఎందుకు చేసిన అంటే ముస్కాన్కి దాంతోపాటు అది తిరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా ఫ్రెండ్, నేను అన్న ఫస్ట్ వేరే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు నాకు, నా అలవాటు ఏం తెలుసా, వాళ్ళకి ఫస్ట్ సంజాయించాలా, అది వినకపోతే దాంతోపాటు ఉన్న వాళ్ళకు కూడా చెప్పు దానికి అని చెప్పాలా, అట్లా కూడా వినకపోతే మనకు రేపటికి చెప్పడానికి ఉంటుంది, నేను ఆల్రెడీ నీకు సంజాయించిన నువ్వు వినలేదు, నీ ఫ్రెండ్కి కూడా నేను చెప్పిన నీకు చెప్పమని, ఆ అమ్మాయికి చెప్తే కూడా నువ్వు వినలేదు,
అందుకే నీకు ఈ శిక్ష పడింది, అందుకే నీకు ఇట్లా నేను చేసిన, నువ్వు విన్నావా అన్నట్టు మనం చెప్పడానికి రేపట్టుకుంటుందని నేను ఇద్దరికి కూడా కాల్ చేసిన, మనం తప్పులో ఉండొద్దు అని చెప్పేసి అని అనమాట. సో రెండు వీడియోలు బూతులు మాట్లాడి వదిలితే ఒక్క వీడియో సేవ్ చేసుకుని ఇంకోటి సేవ్ చేసుకుని డిలీట్ చేసేసింది. ఎందుకు డిలీట్ చేసిందంటే ముస్కాన్ దానికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేసింది, దాని మీద వీడియో వదులుతున్నామంట నిన్ను కొట్టేదాకా వదలంటే ఈసారి బట్ట లేకుండా కొడుతుందంట. ఇక 5 మంది వచ్చి కొట్టారు కదా అప్పుడు, ఈసారి 10-15 మంది వచ్చి కొడతారంట మళ్ళీ నీకు. మరి ఏదో వీడియో డిలీట్ చేయంటే ఒక వీడియో డిలీట్ చేసింది, నేను ఒక వీడియో రెండు వదిలింది, ఒక్కటి సేవ్ చేసుకున్నా ఇంకోటి సేవ్ చేసుకుంటాను డిలీట్ చేసి పడేసింది. ఎందుకంటే ఈమె ఆమెకు వార్నింగ్ ఇచ్చేసింది కదా. అంతలో నేను ఫస్ట్ ఏం చేయాల్సింది, రెండు వీడియోలు నేను సేవ్ చేసేసుకొని అప్పుడు ముస్కాన్కి కానీ ముసల్దాన్కి కానీ కాల్ చేయాల్సింది. నేను ఆ వీడియో వినగానే హైపర్ అయిపోయి కాల్ చేసేసిన, కాల్ చేసేలో పక్కన చెగిరిపోయింది వీడియోలు, అట్లా అయిందనమాట. సో ఒక వీడియో సేవ్ చేసుకున్నాను నేను, అందులో లాస్ట్లో చెప్తాను అనమాట, ఫస్ట్లో చెప్పదు, లాస్ట్లో చెప్తుంది నా గురించి, నా గురించి పిల్లల గురించి లాస్ట్లో చెప్తాను. నేను నాశనం అయిపోయి చచ్చిపోవాలా అది ఇది అది ఇది. ఇంకొకటి అంట రంకుమ్మగుళ్ళు గురించి మాట్లాడుతుంది, ఎవరికి ఎంతమంది రంకుమ్మగుళ్ళు నాకు తెలుసు అంట. నువ్వు ఎంతమందికి నువ్వు రూమ్ ఇస్తావో, నువ్వు ఎంతమందికి నీ రూమ్లో పడుకోబెడతావు అన్ని సీసీ ఫోటోజ్లో ఉన్నాయి. నీ నీ ఇంట్లో ఏంటని రంకుతనం జరుగుతుందో అంతా తీసి పెట్టుకున్నానే అంత రాయి మోసులు కూడా బయటకి ఇస్తా ముసలా. ఒసే ముసలి, నువ్వు రూమ్ రెంట్కి ఇస్తానన్నావు కదా, మొన్న వీడియోలో వీడియోలో రెంట్కి ఇస్తానంటే ఏంది తెలుసా ఫ్రెండ్, దాని రూమ్ 500కి రెంట్కి ఇస్తుంది ఎవరున్నావు. ఒక బొగ్గాడు బోకుది ఇద్దరు వచ్చిరనుకో వాళ్ళకి 15-20 నిమిషాల కోసం రూమ్ ఇస్తుంది 500 కోసం, వాళ్ళు పడుకొని వెళ్ళిపోతారు. 500తో బుక్కలు తింటుంది అనమాట, బుక్క మిగుతుంది. ఆ ఓనర్స్కి చెప్తాను నేనే, ఇట్లా జరుగుతుంది ఇంట్లో బిజినెస్ జరుగుతుంది ఇంట్లో, నేను పోయి స్వయంగా దాని ముంగట నిలబడి చెప్తా, ఈ ముసలిది బిజినెస్ చేపిస్తుంది సార్, దీన్ని కాలు చేపియండి, లేకపోతే కావాలంటే మీకు క్లూ కూడా ఇస్తా, లేకపోతే ప్రూఫ్ కూడా ఇస్తా అని చెప్తా. అది నేనే చేస్తా, చూడండి వీడియో చూపించి మరీ చూపిస్తా, వీడియో చేసి మరీ చూపిస్తా, ఓనర్ చెప్తుంది కూడా వీడియో తీస్తాను నేను, దాని ఇల్లాడికి ఖాళీ చేయకపోతే చూసుకోండి. సో ముస్కాన్ కాల్ చేసి ముస్కాన్ దానికి వార్నింగ్ ఇచ్చేసింది, ఇచ్చేసిన దానిలో ఖాళీ డిలీట్ చేసేసింది, అక్కడ గమ్మున ఉండాలా. మళ్ళీ ముస్కాన్ నాకు కాల్ చేసి ఇంకో దాన్ని తిట్టి దాన్ని చెప్పేసిన, నేను చెప్పేది నేను చెప్పినా చూడు వీడియోలు పెట్టొద్దు చెయ్యొద్దు, ఎందుకు దాన్ని అనవసరంగా గెలుక్కుంటున్నావు అది ఇది అని దాని మీద అరిస్తే, అది ఒకటి డిలీట్ చేసింది, ఇంకో డిలీట్ చేయలేదు. ఇంకో దాంట్లో మ్యాటర్ అంతగా లేదు, మ్యాటర్ ఉన్నది మ్యాటర్ ఎందులో ఉందో అదే తీసి పడేసింది వీడియో ముసల్ది. మ్యాటర్ కొంచెం లాస్ట్లో కొంచెం మ్యాటర్ ఉంది, ఏమంటుందంట ముస్కాన్ అడిగితే ఎందుకు తిడుతున్నట్టే, నేను నా మీద తిడుతున్నానా, మీ పేరు పెట్టి తిడుతున్నానా, నా వాళ్ళు నన్ను చాలా మోసం చేశారు, నా వాళ్ళని తిట్టుకుంటున్నట్టే నీ వాళ్ళు ఎవరు వీడియోలు తీశారు అని అడిగిందంట ఆమె. నీ వాళ్ళు నీతో పాటు వీడియోలు ఏమైనా తీశారా, నీ వాళ్ళు నీతో పాటు ఏమైనా తిరిగారా, నీ వాళ్ళు వీడియోలు తీసుకుని బాగుపడ్డారంటే నీ వాళ్ళు ఎవరు వీడియోలు తీసుకున్నారు, నీ వాళ్ళు ఎవరు నేను వచ్చి కొట్టారు, లల్లియే కదా నీకు వచ్చి కొట్టింది, మరి కొట్టింది రల్లియే కదా, నన్ను కొట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు, దేవుడు బతికిచ్చాడు నాకు, వాళ్ళని కూడా ఏమైనా కొట్టే వాళ్ళు దొరుకుతుంది అంటున్నా, మీ వాళ్ళు నీకు ఏమైనా కొట్టారా లల్లియే కదా అని అంతా ఆమె పాయింట్ టు పాయింట్ ఏం అడగాలో అది అడిగిందంట. మరి నాకు తెలియదు అడిగింది ఎంతనో అడగలేదు ఎంతనో నాకు తెలియదు ఫ్రెండ్స్, అడిగినా నేను ఇట్లా అడిగినా నేను నాకైతే ఫోన్ చేసి చెప్పింది, నేనైతే దానికి అడిగేటి విషయాలు అడిగినా. ఇంకొకసారి పక్కన నుంచి ఒకటి కాల్ కూడా చేసినా నువ్వు ఎత్తలేదన్నది, నేను ఎత్తలేదు నిజంగానే, ముస్కాన్ కాల్ నాకు 5-6 టైమ్స్ వస్తే నేను ఎత్తలేదు, ఆ మ్యాటర్ నేను చెప్పేసినా కదా, ఆమె వేసింది దాన్ని చెప్పుకొని చెప్పకపోయి నాకు సంబంధం లేదు, నేను ఇంకా దాని తర్వాత ఎందుకులే ఎత్తడము, మళ్ళీ మాట్లాడుకోవడాలి ఎందుకులే, మళ్ళీ కలవడాలి ఎందుకులే, నేను కాల్ ఎత్తలేదు, మా వాళ్ళకి చేసిందంట నేను ఎత్తట్లే కాల్ అని చెప్పేసి తర్వాత ఎత్తిన. ఏంటి చెప్పు అంటే ఇట్ట చెప్పిన ముసలిదానికి, నేను ఇచ్చే వార్నింగ్ అయితే ఇచ్చిన, వీడియో కూడా డిలీట్ చేపించిన, అవునులే చూసిన వీడియో లేదండ్లా అన్న, నేను చూసిన వీడియో లేదు అంటే నేనైతే చెప్పేదైతే చెప్పిన, అది వినకపోతే వేసుకోమాలి దాని రోడ్డు మీద, ఎక్కడ వేసుకుంటావో ఎవరితో కొట్టించుకుంటావు కొట్టించుకో, నేనైతే దానికి చెప్పే రకంగా చెప్పిన, అది వినకపోతే వేసుకోదాన్ని అన్నది. దాన్ని ఇంకొకటి పక్కన నుంచి పెట్టి కూడా కాల్ చేసినానే నువ్వు ఎత్తలేదు దాంతో మాట్లాడిద్దామని అంటే, వదిలేసేదే మాట్లాడేసే అవసరం లేదు దానికి చెప్పే రకంగా చెప్పి వినకపోతే వదిలేసి నేను చూసుకుంటా అని చెప్పేసిన. ఇంకా పెట్టేసే ఫోన్ దాన్ని నేను చూసుకుంటా, అది నువ్వు చెప్పినాక కూడా నా వాళ్ళని నేను తిట్టుకుంటున్నా, నా ఇష్టం, నన్ను మోసం చేసిన వాళ్ళు నేను తిట్టుకున్నా, నేను పేరు పెట్టానా అంటుందంట, పేరు పెట్టలేదు కదా ముసల్ముండా, నేను కూడా పేరు పెట్టకుండా నేను ఎవరినైనా తిట్టుకుంటా నా ఇష్టం, నా ఇష్టం బడేలు, బడేలు నీ పేరు కాదు కదా, నీ ఆధార్ కార్డులో ఏమైనా బడేలు అని పేరుందా, బడేల్ డిబేల్ డిబేల్ ముసలి ముంజా ముసలి కుక్క ముసలి ముండా నీ ఆధార్ కార్డులో నీ పేరుందా, లేదు కదా. సరే నువ్వు కూడా పేరు పెట్టకుండా తిడుతున్నావు, ఎవరినో తిడుతున్నావు అంటున్నావు కదా, నీ వాళ్ళని చుట్టాలని అన్నని చెల్లెని అక్కని అత్తని అమ్మని తిట్టుకుంటున్నా అంటున్నావు కదా, తిట్టుకో, నేను ఊరికే వాగను తెలుసు కదా క్లైమాక్స్ ఎట్లుంటుందో, ఉంటుంది క్లైమాక్స్, దానికోసం వెయిట్ చేయి సరేనా, ఎప్పుడో ఒకప్పుడు నీకు చెమ్మ చెక్క సరళా మొగ్గ, చెమ్మ చెక్క సరళా మొగ్గ, చెమ్మ చెక్క సరళా మొగ్గ చేస్తా సరేనా రోడ్డు మీద. అప్పుడేమో ఇది పోసుకు సుస్తు సుస్తు బ్లాక్ డ్రెస్లో డబెల్ డిబెల్ డబెల్ డిబెల్ రిపీటింగ్ పెట్టదు కదా రోడ్డు మీద, అప్పుడు ఇది పోసుకును, ఈసారి ఇది చేసుకుంటావు. అర్థమైందా ఇది డైరెక్ట్ ఇదే.
ఓకేనా? ఈసారి బాగా మనం చూసుకుందాం. లవ్ యూలు, బీ పువ్విలు, లవ్ యూలు, రోజ్ డే, చాక్లెట్ డే, రోజ్ డే, హగ్ డే, హిగ్ డే, అన్ని వాలంటైన్స్ డే, ప్యాకెట్ డే, పూకు డే, కికి డే, అన్ని చేసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? బ్రేడు సరేనా? ఓకేనా? నన్ను గెలుక్కుడు, నేను వదలను. తిరుపతమ్మ ఏమన్నారు మొన్న వీడియోలో? లల్లిని పుల్ల పెట్టి వాసన చూసావేమో ఉండా, బడాయి బడాయి అన్నారు. ఆ బడాయికి నేను కూడా అంతే చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? బడేలు వద్దు వద్దు అనుకుంటే ముస్కాను, నువ్వు ఎందుకులే గెలుక్కుంటున్నావు, దాన్ని అనవసరంగా మళ్ళీ కొడతాదని చెప్తే అది ఏమన్నదంట, నేను నా వాళ్ళని తీర్చుకుంటున్నా, నేను ఆమెను పేరు పెడుతున్నా, ఊరు పెడుతున్నానా అన్నదంట. ఇంకోటి నిన్న వీడియోలో కూడా ట్రైన్లో కూర్చొని అంటుంది, దాని పేరు చెప్పానా, ఎవరు పేరు వాడలేదు, ఎవరు పేరు ఊరు వాడలేదు అని తిడుతుంది. నేను కూడా ఎవరు ఊరు వాడను, ఎవరు పేరు వాడను. అర్థమైందా బడేలు? సరేనా అమ్మా, ట్రైన్లో బాగా వీడియోలు చేసుకో, షూటింగ్లు చేసుకో, బస్సులో వీడియోలు చేసుకో, షూటింగ్లు చేసుకో, నన్ను తీసుకుంటానే, నన్ను వేసుకుంటానే ఉండు, నేను నీకు వేసుకునేతో పాటు చెక్క భజన కూడా చేస్తాను నీది. సరేనా బడేలు? ఓకేనా? బాయ్ బడేలు. నీకు కాల్ చేశాను కదా, బాగా రెస్పాండ్ అయ్యావురా నువ్వు. ఐఎమ్ సో హ్యాపీ. ఎంత బాగా రెస్పాండ్ అయ్యావురా, ఆ రికార్డ్ ఉందిరా నా దగ్గర, నేను నీకు కాల్ చేసిన రికార్డ్ కూడా చేసుకున్నాను రా. రేపటికి అది వినిపించడానికి ఉండాలి కదరా, నువ్వు నాకు తిడితే నేను నీకు ఫోన్ చేసి కూడా ఎందుకు తిడుతున్నావు అని అడిగాను కదరా, ఆ రికార్డ్ నా దగ్గర ఉందిరా రేపటికి వినిపించడానికి. సరేనా? ఓకే, నా దగ్గర వచ్చిందంట కదా రికార్డ్, నేను ముస్కాన్కి సెండ్ చేశాను. చూడు ముసలి బోసుడు ఇదో ఇట్లా మాట్లాడినా నేను, నా మీద వీడియో వదిలినందు ముసలి బోసుడు చూడు ఎట్లా మాట్లాడుతుంది అని పంపిస్తే అది కూడా విని, అవునే నీ తప్పు లేదు, ముసలిదాన్ని తప్పు ఉంది, చాలా ర్యాష్గా మాట్లాడుతుంది, నేను మాట్లాడతానులే, నీతో మాట్లాడిందంట కదా ముస్కాను, మాట్లాడితే ఆమె నీ అన్నావంట కదా, నేను దాన్ని తిడుతున్నాను, దాన్ని పేరు ఎత్తుతున్నాను, దాన్ని ఊరెత్తుతున్నాను అన్నావంట కదా. సరే నువ్వు నా పేరు ఎత్తట్లేదు, ఊరెత్తట్లేదు కదా, కానీ నన్నే తిడుతున్నాను. నీకు తెలుసు, నాకు తెలుసు, నా ప్రజలకి, నా ఫ్యాన్స్కి అందరికీ తెలుసు, కొట్టింది నీకు నేనేగా, ఇంకెవరు కొట్టారు నా తప్ప. నన్ను కొట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు, పిల్లలతో సహా బండి గుద్దేయాలి కానీ, హాస్పిటల్ పడి ఉండాలి కానీ, గిలగులు కొట్టుకోవాలి కానీ, నేనే కొట్టాక నాకే అవ్వాలంటున్నావు. ఓకే నాకు తెలుసు నన్ను తిడుతున్నావు అని, నేను నిన్ను తిడుతున్నాను, ఇంకెవరిని తిడుతున్నాను, నేను పేరు చెప్పట్లేదు, ఊరు చెప్పట్లేదు, నా శత్రువులు తిట్టుకుంటున్నా, బడేలంటే ఒక శత్రువు ఉంది నాది, దానికే తిట్టుకుంటున్నా, నేను పేరు ఎవ్వరు పేరు వాడట్లేదు, ఎవరు ఊరు వాడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఎవరెవరికి బడేలు రికార్డు కావాలో కాల్ రికార్డు కొంచెం నాకు ఒక కామెంట్ పెట్టండి డార్లింగ్స్. బాయ్ నాన్న, లవ్ యూ బడేల్, లవ్ యూ, ఐ లవ్ యూ బడేల్, లవ్ యూ బడేల్. వాళ్ళతో పుగ్లంజ ముసలి ముండని మోతి చూసుకున్నాను.